నమస్తే అండి, నా పేరు మజార్. మా ఫామ్ అయితే రాయల్ డైరీ ఫామ్. మన ఫామ్ అయితే శంషాబాద్లో ఉంటాయండి. షెడ్ ఒక డైరీ ఉంటే షెడ్ ఉండాలి, ఇట్లాంటి షెడ్ ఉండాలి ఏది అంటే, ఇప్పుడు టెక్నాలజీ మనకు అయిపోయింది, మనకు ప్లేస్ తక్కువ అయిపోయింది, అందుకోసం షెడ్కు వెళ్తున్నాం మనం. ముందుగా అయితే చెట్టు కిందుగా మంత ఇక్కడే ఎండ రాలేకుండా అట్లా చల్లగా ఉండాలి అని అప్పుడు కట్టేవాళ్ళం. ఇప్పుడు కమర్షియల్లో వెళ్ళాలి అంటే ఆ చిన్ని రేతు అంటే కొంచెం షెడ్ కొంచెం కట్టండి, మెల్లగా మెల్లగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కువ అక్కడ సైడ్ వేసినా అనుకో, బర్రెలు కొనడానికి డబ్బు లేకుంటే ఏం చేసుకుంటాం? ఫస్ట్ ఎంత బర్రెలు నువ్వు తీసుకురావచ్చు, ఇక్కడ ఎంత తక్కువ ఖర్చు చేసుకోవచ్చు, ముందుగా అదే చూసుకోవాలి మనం. సార్, చాప్ కట్టర్స్ అయితే డిఫరెంట్ థింగ్. టెక్నాలజీలో చాప్ కట్టర్ బెస్ట్ ఆఫ్ ద థింగ్. మీరు గడ్డి వేస్తారు, వరి గడ్డి వేస్తారు, అది వేస్తారు, ఇది ఇట్లా చేసి అంటే సగం పైన వేస్ట్ అవుతాయి. చాప్ కట్టర్ని చాప్ చేసుకుంటే అది వేస్ట్ కాదు, మీ వేస్టేజ్ తక్కువ అయిపోతుంది. 0% కాదు, 1% వేస్టేజ్ వెళ్తాయి. లేకుంటే అట్లానే వేస్తే మీకు 20% మీ గడ్డి వేసేదానికి వేస్ట్ అవుతాయి. టైం కూడా కన్స్యూమింగ్, తినడానికి టైం కూడా వేస్ట్. అది ఇంకా ఇది పాల్ మిషన్స్ అంటే, పాల్ మిషన్స్ ఇంకా అంత 100% మనం చెప్పలేం సక్సెస్ కా. మనిషితోనే బాగా ఉన్నది సార్, మాన్యువల్గా 7 మినిట్స్ ఇస్తారు సార్. ఒక బీహారీ మనిషి 7 మినిట్స్లో పాలు పిండేస్తారు. ఎంత పాలు ఉంటే అంతే, 7-8 మినిట్స్లో పిండేలే పాలు. మొత్తం పాలు మంచిగా రావాలి అంటే బర్రెకు నిలబడని కష్టం కూడా ఉండదు. ఒక ఉద్యోగాలు అంటే 7 మినిట్స్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఇంకా 8 మినిట్స్ కూడా వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ 10-15 మినిట్స్ వెళ్తే అది మంచిది కాదు. పీక్లో అయిపోయింది సార్. గుజరాత్ జాఫరాబాద్ చూస్తే 30,000 ఎక్కువ అయిపోయింది. ఇక్కడ హర్యానా మురాజా చూస్తే 25,000 పైననే ఇంక్రీజ్ అయిపోయింది. అసలు బర్రెలు కనిపిస్తలేదు, తక్కువ కనిపిస్తున్నాయి సార్. బ్రీడ్స్ అయితే 3 బ్రీడ్సే బెటర్ ఎప్పుడైనా, కానీ ఇప్పుడంటే మీరు బర్రే తీసుకుంటే ఒక 10-15-20,000 డిఫరెంట్ రావచ్చు. కానీ పాల్ మార్కెట్ ఇప్పుడు బాగా ఉంటాయి. మీరు మార్కెట్లో పాల్ అమ్మాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. డైరీ రావాలంటే కూడా ఇది బెస్ట్ టైం. ఈ టైంలో బెటర్ సమ్మర్లో. మీరు కమర్షియల్గా పెద్దగా చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకు మార్కెట్లో ప్లేస్ ఉంటాయి ఓపెన్ మీకోసం. పాలు తక్కువ వస్తాయి కాదు, అంత మ్యాక్సిమం 80% ఆఫ్ బఫెలో డ్రై అయిపోతాయి, 20% మీద నేను వస్తూ ఉంటాయి మొత్తం. సో ఈ టైం దిగాలి అంటే మంచిది. కానీ రేట్స్లో మీకు ఒక లోడ్ మీద 2-2.5 లాక్స్ ఎక్కువ అవుతాయి. ఈ మార్కెట్ దొరుకుతాయి కానీ అది మంచిది కాదు. మరి వర్షాకాలంలో తక్కువలో దొరుకుతాయి కానీ అందరూ వర్షాకాలంలో తీసుకుంటే ఇక్కడ ఉండే బర్రెలు కూడా ఇంతే ఆ టైంకి, మీరు కూడా ఆ టైమే బర్రెలు వేసుకుంటే మళ్ళీ మీరు మార్కెట్ ఎక్కడికి యాడ్ చేస్తారు? ఇప్పుడు 70-80 రూపీస్లో మీకు ఒక మార్కెట్ దొరుకుతాయి అంటే ఆ టైంలో ఇంకో 50 రూపీస్లో దొరుకుతాయి ఆ మార్కెట్. ఉన్నది సార్ సూడీలేవు కూడా, అంటే రైతులు ఉన్నాడు, ప్లేస్ ఉన్నది, ఏ భూమిలో వేసుకుని వాళ్ళు చేసుకుంటే బాగా. ఒక కమర్షియల్లో నేను మొత్తమే సూడి బర్రెలు తీసుకొని చేస్తానంటే ఈయనప్పుడు దానికి రొమ్ములు ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం చేసుకుంటావు? గుడ్డు మాయ వెళ్ళింది, వేసిన తర్వాత మొత్తం మాయ బయటికి వచ్చేసింది, ఏం చేస్తాయి? లైక్ థ్రెడ్స్ కూడా ఉన్నది కాదు, నీ మెయింటెనెన్స్ సరిగా లేదు అనుకో, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్లో వచ్చేస్తారు. హార్మోన్ డిఫిషియన్సీ అయ్యి గోధుమాయ ఇది ఇది ప్రాబ్లమ్స్, అప్పుడు కూడా బరం చెప్తే ఖచ్చితంగా దాన అప్పుడు కూడా వేయాలి. బలం ఉండాలి అంటే ఏరు గడ్డి మీద నేను ఒరి గడ్డి మీద పెంచి వినిపిస్తా అంటే అది కూడా కుదరదు కాదు సార్. సార్ ఫస్ట్ డే నుంచి ఇన్కమ్ కాదు సార్, అది 4 మంత్స్ తర్వాత మీకు ఏమైతే ఏం ఉండదు, ఏముంటాయి అని తెలుసు. ఈయన తర్వాత ఏం పాలిస్తాయి తెలుసు. 4 రూమ్ కూడా నువ్వు చెక్ చేయలేవు ఆ పరిగణ సైట్లో, నీకు ఎక్స్పీరియన్స్ లేదు. అది ఒక్కటి రూమ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడు ఏం చేసుకుంటావు? మొత్తం ఖరాబ్. నువ్వు పైసల్లో కొన్న ప్రెగ్నెంట్ వైఫ్లో ఆ డబ్బులు కూడా రాదు నీకు, ఒక రమ్ కూడా ప్రాబ్లం ఉంటే. సార్ ఈజీ వేలే నువ్వు చెప్పేస్తున్నా, ఈ మొత్తం అనుభవం నేను చేసుకున్నా. నేను ఫ్రాంక్గా మీకు ఏం పాయింట్ ఉన్నది చెప్పేస్తున్నా. ఒక టాపిక్ మీద చెప్పాలంటే 1 అవర్ కూడా సరిపోదు. 20 ఇయర్స్ నేను ఈ లైఫ్ చూసిన అంటే నాకు తెలుసు, ఇక్కడ లైఫ్ కూడా తెలుసు, అక్కడ పోయినప్పుడు కొనినప్పుడు కూడా లైఫ్ తెలుసు. ఆ నేను ఒక లోడ్ అక్కడ నుంచి కొన్నా ఇక్కడ దాకా రావాలంటే 15-20 లాక్స్ రూపీస్ ఒక్క బరం మీద ఇక్కడ ఇక్కడ రావదాకా అప్పుడు దాకా మీకు టెన్షన్స్ ఉంటాయి. మేపాలి అంటే మీ ఇంటి కొంచెం గ్రేడ్గా ఉండాలి, మీకు మీ పోషణాలకు అంత డబ్బులు ఉండాలి మీకు. ఇది ఒక టైం పాస్లో చేస్తున్నాను అనుకో, మీకు ఆయుధం 3-4 తర్వాత కూడా నాకు వస్తే కూడా ప్రాబ్లం లేదు అనుకో. ఫస్ట్ ఇళ్ళలో ఫస్ట్ ఈత ఈతే పాలు తక్కువ వస్తాయి ఇక్కడంతో. ఫస్ట్ ఈత అయితే నీకు కొనికి రాదు, సెకండ్ ఈతలో అమ్మాలి నువ్వు. సెకండ్ ఈతలో అమ్మాలి అంటే 5 ఇయర్స్ 5.5 ఇయర్స్ 4 4.5 ఇయర్స్ అయిపోతాయి వరకు మేపాలంటే. సొంతంగా మీరు బ్రీడ్ డెవలప్ చేసుకొని మీ డైరీలో పని చేసుకోవాలి అంటే నువ్వు పెంచు. అది నువ్వు పెద్దగా చేసి నేను అంతా నాకు లాభం అయితే అంటే అది వేస్ట్, ఆ సైడ్ అయితే వేస్ట్.
నువ్వు ఒక చిన్ని వృత్తి ఉన్నావు, ఇంటిలో ఉన్నది పోతున్నది, ఏవో తింటున్నాయి వస్తున్నాయి అట్లనే పెద్దగా అయింది అనుకో, అది ఏం పర్వాలేదు. నువ్వు 100% దాని మీద టైం, నీకు వర్కర్స్ ఉన్నారు, మేము ప్లేస్ ఉన్నాయి, గడ్డి వేసినావు, మళ్ళీ దాని దాని తినిపిస్తున్నావు, అంత అంటే అంత బయటికి రాదు, డెఫినెట్గా రాదు. నేను చెప్తున్నా, నేను సొంతం ఉంటే నువ్వు బ్రీడర్ ఒక తయారయ్యాలి, నాకు ఒక బ్రీడే కావాలి, నా దగ్గర పుట్టినది అది నాకు పెద్ద అయ్యాలి, అది నాకు ఫస్ట్ లాక్టేషన్ 14 లీటర్స్ ఇవ్వాలి, సెకండ్ లాక్టేషన్ 20 లీటర్స్ ఇవ్వాలి, అట్లా నువ్వు అంచుకొని పెంచుతున్నావు అంటే దట్స్ ఈస్ వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ నువ్వు అది దాంతో నేను ఇది పెద్దగా చేసి అంత నేను పెద్దగా చేస్తా అంటే దాంట్లో లాభం ఉండదు. సార్, ఒక్క రైతు కూడా ఒక బర్రె తీసుకుపోయినా ఒక ఫిమేల్ కాఫ్ అనేది అనుకో, ఇది అమ్మ పాలిచ్చి తగ్గి సంవత్సరం అయిపోతాయి, మళ్ళీ అమ్మా ఈయనకి ఒక ఇంకా ఒక పిల్ల ఉంటాయి, దాని తర్వాత ఈ 2.5 ఇయర్స్ సరిగా వచ్చేస్తే ఇదొక వచ్చేస్తాయి. సో రైతుకు ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఒక చిన్న రైతు అది అట్లా పెంచుకుంటే కమర్షియల్గా ఇది పని చేయదు, కమర్షియల్లో పని చేయదు. ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కాదు రైతుకు, ఇది వ్యవసాయం వదిలేస్తే కూడా ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ ఆయనకి. కానీ కమర్షియల్ నాలాగా మంచి మొత్తం ఇక్కడే కూర్చొని లక్షలు కోట్లు పెట్టుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి లాభం తీసుకోవాలి అంటే దూడం పగంలో ఏం లేదు. చాలా పాయింట్స్ ఉంటాయి నష్టపోవడానికి, ఒకటి కారణం ఉండదు, చాలా కారణం ఉంది. కొబ్బరి కొనడానికి వెళ్తారు మీరు, నేను ఒక నాతో అడిగితే 130 నుంచి స్టార్ట్ 170 దాకా అంతానే, వేడివాడు ఉంటారు 100,000 రూపాయలు ఈ బ్రీడ్కి ఆ బ్రీడ్కి తేడా ఉంటాయి కనిపించడానికి సేమ్ అనుకోవచ్చు, అర్థమైంది కాదు. అది 4 మంత్స్లో అది సగం అయిపోతాయి, ఇది 8 నెలల దాకా నీకు సేమ్ పాలిస్తూ ఉంటాయి. నువ్వు ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతావు, అక్కడ వెళ్ళిపోతావు కింద, అర్థమైంది కాదు. నా దగ్గర కొనడానికి చెప్తలేదు నీకు, బ్రీడ్ యాక్చువల్ బ్రీడ్ తీసుకోండి, ఎక్కడైనా పోండి బ్రీడ్ వేసుకోండి. నేను డైలీ ఇక్కడ 100 కాదు 200 100 బర్రెలు కూడా తీసుకొచ్చి అంతే కూడా మన తెలంగాణ ఆంధ్రాకు నేను ఒకటి సరిపోను, నాలాగా 100 మంది కూడా సరిపోదు, అంత పెద్ద రైతు కుటుంబం మనది, అర్థమైంది. జనాలకి కావాలి, ప్యూర్ పాలు కావాలి, ప్యూర్ సెటప్ కావాలి. బెనిఫిట్స్ బలం ఆఫ్ సైడ్ చూస్తే మంచిగా ఉంది. ఇప్పుడు కూరగాయలు కూడా చేస్తే కెమికల్ అయిపోయింది, నువ్వు బియ్యం కూడా తింటున్నావు అది కూడా కెమికల్స్ అయిపోయింది, అది అంతే అయిపోయింది. అదే ఇప్పుడు ముందుగా ముందు మేకలు గొర్రెలు ఇప్పుడు కూడా అది కూడా స్టాల్ ఫీడింగ్ అయిపోయింది. ఆర్గానిక్ ఏం దొరుకుతున్నాయి చెప్పండి నాకు. నువ్వు 1 లక్ష రూపాయలు తీసుకొచ్చినావు అనుకో, అది ఎండిపోయినా అనుకో, నువ్వు అమ్మాలి అంటే 10,000 12,000లో అమ్మైపోతాయి అది ఆవు, అంత డిఫరెన్స్ అయిపోతుంది. నువ్వు బర్రె కట్టేలేకుంటే కూడా నీకు 50,000 ఇప్పుడు, అర్థమైంది కాదు ఆ సైజ్ ప్రకారం ఆ వెయిట్ ప్రకారం. సో నష్టపోవడానికి దీంట్లో తక్కువనే నష్టపోతావు, దాంట్లో మొత్తం పోతావు. ఒక ఆవుకు సరిగా మెయింటెనెన్స్ చేయలేదు, మీకు సరిగా ఎక్స్పీరియన్స్ లేదు. ఒక హెచ్ఎఫ్ ఆవుకు అందరికీ తెలుసు ఒక 10-20 లీటర్స్ ఇచ్చేది ఉన్నాయని మనం తీసుకొస్తాం. కానీ 20 లీటర్స్ ఇవ్వాలి అంటే దానికి ఆహారం ఏం పెట్టాలి, మీరు పెట్టారు. ఒక నెలలో నువ్వు ఇట్లా చేసుకుంటావు, అది కూర్చుని అనుకో పైన కూడా లేచేది, డెడ్ బాడీ అది, డెడ్ అయిపోతాయి అది. ఇది తెలియదు కాదు సైడ్లో. మీరు ఇప్పుడు దాకా గోడబర్రెలు మేపినారు, ఎప్పుడు మేత వేయలేదు, ఎప్పుడు దానా వేయలేదు, మీకు ఆ అలవాట సైడ్ది లేదు, మీకు ఖర్చలు చేయలేదు. బర్రెల నుంచి ఎంత పాలు వచ్చింది తీసుకొని బతుకున్నారు. ఇప్పుడు మీరు బీరీడ్కు వెళ్తే మీకు ఖర్చ కూడా చేస్తున్నారు, 200 రూపీస్ పర్ యానిమల్ మీకు దానాలు ఖర్చు అవుతాయి. ఆ అలవాట పడేదానికి మీకు ఈ మైండ్కు టైం పడతాయి కాదు సార్. అది దీనికి వెళ్ళకు డైరెక్ట్ నువ్వు హెచ్ఎఫ్కి వెళ్ళిపోయినా అనుకో ప్రాబ్లమ్ సార్.